హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ప్రజెంట్ ఈ 2021 మే నెల ఆఖరికి గాను ఇసుక రేట్లు ఎంత ఉన్నాయి, అంటే కొన్ని ఏరియాల్లో ఎంతెంత రేట్లు తీసుకుంటున్నారు ఏంటని చెప్పి ఈ వీడియోలో క్లియర్గా అయితే తెలుసుకుందామండి ఫ్రెండ్స్. అలాగే ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో మీ ఊర్లో కూడా ఇసుక రేటు ఎంత ఉంది అనేది కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అవన్నీ స్క్రీన్ షాట్లు తీసి మీరు పంపించిన రేట్ల వివరాలన్నీ కూడా నేను మరొక వీడియో అయితే తీసి వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తానండి. కాబట్టి తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరెవరు చూస్తున్నారో మీ ఊర్లో ప్రజెంట్ ఎంత రేటు తీసుకుంటున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, పోతే మనకి తెలంగాణలోని హైదరాబాద్లో చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఒక ట్రాక్టర్ ఇసుక అనేది 7,200 రూపాయల నుంచి 7,500 రూపాయల దాకా కూడా మనకి హైదరాబాద్ సిటీ ఆ సరౌండ్స్లో అయితే తీసుకోవడం జరుగుతుందండి ఫ్రెండ్స్. తర్వాత విజయవాడ ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఒక ట్రాక్టర్ ఇసుక అనేది 5,000 నుంచి 6,000 రూపాయల దాకా కూడా తీసుకుంటున్నారనమాట విజయవాడ ఆ సరౌండ్స్లో. అలాగే గుంటూరులో చూసుకున్నట్లయితే మనకి 4,500 రూపాయల నుంచి 5,000 రూపాయల దాకా కూడా ఒక ట్రాక్టర్ ఇసుక అనేది తీసుకోవడం జరుగుతుందండి. అలాగే అమలాపురంలో చూసుకున్నట్లయితే మనకి దగ్గర 5,700 రూపాయల కాడి నుంచి 6,000 రూపాయల దాకా కూడా ఇసుక అనేది తీసుకోవడం జరుగుతుందండి ఒక ట్రాక్టర్ ఇసుక వచ్చి ఫ్రెండ్స్. అలాగే శ్రీకాకుళం ఆ సరౌండ్స్లో చూసుకున్నట్లయితే ఒక ట్రాక్టర్ ఇసుక అనేది మనకి 4,800 నుంచి 5,000 రూపాయల దాకా కూడా తీసుకుంటున్నారంట. అలాగే మనకి తిరుపతి ఆ సరౌండ్స్లో చూసుకున్నట్లయితే 6,000 రూపాయల నుంచి 7,000 రూపాయల దాకా కూడా ఒక ట్రాక్టర్ ఇసుక అనేది తీసుకోవడం జరుగుతుందండి ఫ్రెండ్స్. అలాగే కాకినాడ ఆ సరౌండ్స్లో చూసుకున్నట్లయితే 5,800 రూపాయల నుంచి 6,000 రూపాయల దాకా కూడా రేట్ అనేది తీసుకుంటున్నారంట ఒక ట్రాక్టర్ ఇసుక. అది దొరకడం కూడా చాలా కష్టమైపోతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. అలాగే బాపట్ల ఈ సరౌండ్స్లో చూసుకున్నట్లయితే 4,200 రూపాయల నుంచి 4,600 రూపాయల దాకా కూడా ఈ ఇసుక రేట్ అనేది ఒక ట్రాక్టర్కి తీసుకోవడం జరుగుతుందండి ఫ్రెండ్స్. అలాగే చీరాల ఏరియా ఈ సరౌండ్స్లో చూసుకున్నట్లయితే 4,500 రూపాయల దాకా ఒక ట్రాక్టర్ ఇసుక అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే రాజమండ్రి ఏరియాలో చూసుకున్నట్లయితే 5,000 రూపాయల దాకా అయితే ఒక ట్రాక్టర్ ఇసుక్కి రేట్ అనేది తీసుకోవడం జరుగుతుందంట ఫ్రెండ్స్. అలాగే మన ఫ్రెండ్ ఒకతను కామెంట్ చేయడం జరిగింది, కర్నూలు డిస్టిక్లో చూసుకున్నట్లయితే ఒక ట్రాక్టర్ ఇసుక 10,000 రూపాయలు కూడా తీసుకుంటున్నారంట, మీరు కామెంట్ లో చూడొచ్చు ఫ్రెండ్స్. అలాగే కనిగిరి ఈ సరౌండ్స్ లో చూసుకుంటే 5,500 రూపాయల దాకా ఒక ట్రాక్టర్ ఇసుక అనేది తీసుకుంటున్నారంట మన ఫ్రెండ్ ఇంకొక అతను కూడా కామెంట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇలాగే మీ ఏరియాలో ఎంత రేటు తీసుకుంటున్నారు ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా దానిపైన ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది, తెలియని వారికి ఈ వివరాలన్నీ తెలుస్తాయి అని చెప్పి ఈ వీడియో చేయడం అనమాట ఫ్రెండ్స్. అలాగే మీ ఏరియాలో ఎంత రేటు ఉందో ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి. దీని గురించి ప్రతి ఒక్కరు కూడా మనం తెలిసేటట్టు వీడియో అయితే చేసి పెడతాం. సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మేము తప్పకుండా వీడియో చేయడానికి అయితే మటుకు ప్రయత్నిస్తామన్నమాట.